హలో. సో ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ ఏమంటే, బక్రీద్ ఈద్ వచ్చింది కదా, సో ఆ రోజు వ్లాగ్. సో ఆ రోజు స్పెషల్ వ్లాగ్. దాంట్లో స్పెషల్ ఏముందా షా అనుకోవచ్చేమో, చూస్తూ ఉండండి. స్పెషల్ ఏంటో చూపిస్తాను, చెప్తాను. ఇంకా బక్రీద్ కాబట్టి సుదర్శన్కి, టిడ్డీకి, యాపీకి, రూబీకి, హారికాకి వీళ్ళందరికీ హాలిడే అనమాట. ఇంకా మా సుదర్శన్కి హాలిడే అంటే ఇంకా పిల్లలు ఒక ఆట ఆడిస్తారు, మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళి బాబా, ఈసారి గేమ్స్కి తీసుకెళ్ళి బాబా అని స్టార్ట్ చేస్తారు. ఇంకా మేమేమైనా తక్కువ, మేము కూడా బాబా డీమార్ట్కి వెళ్దాం అంటే బెడ్షీట్స్, ఈ టైంలో కొంచెం చలిగా ఉంది కదా, సో ఇంట్లో బెడ్షీట్స్ ఏం లేవన్నమాట, చలికి కవర్ అయ్యే బెడ్షీట్స్ ఏం లేవు. సో రూబీకి ఒక బెడ్షీట్ ఉంది, డీమార్ట్లో తెచ్చుకుంది అనమాట, భలే ఉంటుంది. అందుకనేసి ఇంకా అలాంటి బెడ్షీట్ తెచ్చుకుందాం మేము కూడా అనేసి ఎప్పుడు అడుగుతూ ఉన్నాము. ఇంకా సరే డీమార్ట్కి వెళ్దాం పదరా, అట్లే ఫస్ట్ గేమ్స్కి వెళ్దాము. గేమ్స్కి అంటే అదే మాది బిఎన్ఆర్ మాల్ ఉంది కదా తిరుపతిలో, సో అక్కడ గేమ్స్ ఉన్నాయి కదా, సో అక్కడికి ఎప్పుడునుండో తీసుకెళ్ళమంటున్నాను. అంటే ఇప్పుడు లాక్డౌన్ లేదు, సో అది ఓపెన్లోనే ఉంటుందో లేదో తెలియదు కన్ఫామ్గా, బట్ ఓపెన్లోనే ఉంటుందేమో అనేసి వెళ్తున్నాము. సో పిల్లల కోసము గేమ్స్కి, ఇంకా మా కోసము డీమార్ట్కి. ఇంకా మోహన ఫిజ్ గారు రాలేదు కదా, ఏమంటే మోహన కొంచెం హెల్త్ బాగాలేదు, నేను రాలేను లేక మీరు వెళ్ళేసి వచ్చేసేయండి అని చెప్పింది. అందుకని ఇంకా మోహన లేకుండా, ఇంకా మా ఫిజ్ గారు లేకుండా మెయిన్గా గేమ్స్కి వెళ్తున్నాము. ఇంకా ఫిజ్ గారు లేకుండా గేమ్స్కి వచ్చాము కాబట్టి ఏం జరిగిందో తెలుసా, పదండి చూపిస్తాను. ఇంకా ఇదంతా బిఎన్ఆర్ మాల్లో పార్కింగ్, ఇంతకుముందు చూపించాను లేదు తెలియదు. సో ఇలా డౌన్గా వెళ్ళామనుకోండి, డౌన్ బండా అంటుంది మా యాపీ. ఇంకా మళ్ళీ అప్ ఎలా ఎక్కామంటే అప్ప బండా అంటూ ఉంటుంది. అక్కడ తన మాటలు పెట్టచ్చు, కాకపోతే మ్యూజిక్ ఉందన్నమాట, అందుకే పెట్టలేదు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండవు బాబా గేమ్స్. కింద వాళ్ళు ఆడుకుంటే బాగుంటుంది. వాడక్కడ రూవాడు, అప్సెట్ పాప రూవాడు. ఛా ఆపడు. ప్యాంట్లోన్స్ కాదా? క్లోజ్ ఆ పాపా. నా ఫోన్ కనిపిస్తుంది కదా. ఇంకా ఆ రోజు గేమ్స్ అనేసి వెళ్ళామా, అక్కడ గేమ్స్ లేదు అసలు, క్లోజ్ చేసేస్తున్నారు ఈ కోవిడ్ వల్ల ఏమో మరి, ఇంకా ఓపెన్ కాలేదు. అప్పటికి టెడ్డీ ఏమంటే, మేమందరం వస్తున్నాం అనేసి, నేను హరిక అంటే ఫస్ట్ వెళ్ళేటప్పుడు మిమ్మల్ని డీమార్ట్లో వదిలేస్తాను బుజ్జు, మేము గేమ్స్కి వెళ్తాము అని చెప్పున్నాను మా సుదర్శన్. ఇంకా మళ్ళీ మా సుదర్శన్ ఏమంటే, డీమార్ట్కి వచ్చేయండి ఏం బుజ్జు, షీ గేమ్స్కి వచ్చేయండి ఏం బుజ్జు, అట్లే పిల్లలతో ఆడిపించేసుకొని మళ్ళీ డీమార్ట్కి వెళ్దాము అన్నాడు. అందుకే ఇంక మేము కూడా వీళ్ళతో వచ్చాం. మా టెడ్డీ ఏమంటే, నేను ఎక్కడెక్కడ చాలే చాలే అని చెప్పేసి తీసుకెళ్ళిపోతాను డీమార్ట్కి అనేసి, ఆశక వద్దు వద్దు మీరు ఇక్కడే ఉన్న డీమార్ట్లోనే ఉండండి, మీ డీమార్ట్లో వదిలేస్తాం మేము వెళ్తాము అంటామనింది. లేదు లేరా, మేము కూడా ఆడుకుంటాం లేరా అని చెప్పేసి వచ్చాము. లాస్ట్కి ఏమంటే పాపం వాళ్ళకి గేమ్సే లేకుండా పోయింది. పాపం వచ్చేటప్పుడు వాడు మాతో రావాలనేసి భలే ఏడ్చాడు ఫిజ్ గాడు. పాపం వాడు లేకుండా ఇలా వచ్చాము కదా వద్దనుకునేసి ఇంకా గేమ్స్ లేకుండా అయిపోయింది. ఇంకా అప్పుడేమంటే నేను హారిక శిరీష ఏమంటే మోహనక్క కూడా లేకుండా డీమార్ట్కి వెళ్తున్నాము, ఆ డీమార్ట్ కూడా ఏమవుతుందో ఏమో హారిక, మోహనక్క ఉండుంటే బాగుండు అనేసి అనుకున్నాము. అంటే డీమార్ట్ కూడా క్యాన్సిల్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతావేమో అనుకున్నాము. అలా ఏం కాకుండా ఇంకా డీమార్ట్ ఓపెన్లోనే ఉండింది, అంటే అది క్లోజ్ చేయరు కానీ మా మీద మాకు నమ్మకం అనమాట. మెయిన్గా మోహన మీద, మా ఫిజ్ గార్డ్ మీద నమ్మకం, వాళ్ళని తీసుకురాలేదు కదా ఏమవుతుందో అనేసి, సో అట్లా అనుకుంటా వెళ్ళాము. పాప మోహన కూడా ప్రిపేర్డ్గా ఉండింది రావాలి అనేసి, బట్ రెడీ కాలేదు అంతే. ఇంకా లాస్ట్ మూమెంట్లో అక్క లేదు లేక నేను రాను మీరు వెళ్ళండి అనేసి అనింది. ఇంకా మోహన లేకుండా మేమే వెళ్తున్నాము. ఇంకా ఇలా డీమార్ట్కి, ఇంకేదైనా సూపర్ మార్కెట్కి, ఇంకేదైనా మాల్స్కి అలా ఒక దానికోసం వెళ్ళామంటే ఒక్కటే కొనుక్కొని రాము కదా, దానికి ఇంకా ఏదేదో కొనుక్కొని వస్తాము. అలా ఇక్కడికి వచ్చిన తర్వాత డీమార్ట్కి ఏదేదో షాప్ చేసాము. సో చూపిస్తాను పదండి మీకు. అంటే ఈ డీమార్ట్కి వచ్చి మేము చాలా రోజులు అయిపోయింది కదా, 1 ఇయర్ అయిపోతా ఉన్నట్టుంది వచ్చి. అంటే కుమార్ వాళ్ళు, సుదర్శన్ వాళ్ళు వస్తూ ఉంటారు, మేమందరం కలిసి రావడము ఇప్పుడు ఈ రోజుల్లో అంతా రాలేదు కదా, సో చాలా రోజుల తర్వాత వస్తున్నాము. ఇంకొకటి ఏమంటే, శిరీషతో ఫస్ట్ టైం అనమాట డీమార్ట్కి రావడము. పాపం హారిక ఏమంటే, హ్యాపీగా ఇంట్లో వీళ్ళందరూ ఉంటారు ఆడుకుందాము, ఈరోజు హాలిడే కదా అని ప్రశాంతంగా ఉంటుందన్నసి వచ్చింది. ఇంకా మాతో డీమార్ట్కి రావాల్సి వచ్చింది.
ఇంకొకటి చాలా వ్లాగ్స్లో అడుగుతూనే ఉన్నారు, శిరీషాకి ఆషాఢం లేదా వెళ్ళలేదా అనేసి నేను చెప్దాం అనుకుంటూనే ఉంటా ప్రతి వ్లాగ్లో. కొందరు కామెంట్స్కి రిప్లైస్ ఇస్తూ ఉన్నాను, బట్ కామెంట్స్ ఐ మీన్ వ్లాగ్లో చెప్దాము అంటే అస్సలు కుదరలేదు. ఏమంటే నార్మల్గా ఆషాఢంలో కొత్తగా పెళ్ళి చేసుకున్న వాళ్ళు పుట్టింటికి వెళ్ళాలి అలా అనేసి అంటారు, నాకు అస్సలు తెలియదు. నాకు శిరీషాకి పెళ్ళైన తర్వాత తెలిసింది. కాకపోతే ఇక్కడ ఇంట్లో ఆ ఫార్మాలిటీస్ ఏం లేవు, వెళ్తే వెళ్ళచ్చు లేకపోతే ఉండొచ్చు. సో అలా మోహన వెళ్ళలేదు, ఇంకా నా గురించి నేను అసలు వెళ్ళలేదు, ఇంకా శిరీష కూడా వెళ్తే వెళ్ళచ్చు లేకపోతే లేదు. సో శిరీష ఏమంటే వద్దులేక ఇక్కడే ఉంటాను, ఎందుకు మళ్ళీ వెళ్ళేసి రావాలి అంటా ఉంది. ఆంటీ మాత్రం పర్టికులర్గా వెళ్ళేసి రమ్మా అనేసి ఏం చెప్పలేదు. సో అట్లా ఆ ఫార్మాలిటీ లేదనమాట. పదండి అయితే షాపింగ్ చేద్దాం డిమార్ట్లో. చీ బ్లూ బాగాలేదురా, బ్లూ బాగాలేదురా, ఇది బాగుంది నాకు టెడ్డా ఇది. ఇంకా ఈ లూఫా అంటారు కదా దీన్ని, ఇది ఎప్పటి నుండో తీసుకోవాలనేసి. బెంగళూరులో ఉన్నాయి, ఇక్కడ లేవు. ఇంకొక వీడియో కోసం లాస్ట్ వ్లాగ్లో మీకు షేర్ చేశాను కదా, సో ఆ వీడియో కోసం తీసుకున్నాను లూఫా. వద్దులేరా, అన్నీ ఉన్నాయి కదా కప్పులు, అవి కొట్టేస్తుంది మనకి. వద్దులేరా, ఎందుకు ఉంది కదా, తీసుకోడట అదొకటి టడ్డా లూఫ్స్ తీసుకున్నాను. ఇది ఫిజ్గా అడిగినా, వాడు బాటిల్ కడగట్లే పిని సరిగ్గా. ఇక పిన్ని దగ్గర కూడా తీసుకో, ఈ రెండు పిన్నికి ఆ రెండు. వంట అయిపోయినాక బాగా మళ్ళీ చూసుకుందాం వినాయకుడు. సింగోని పాత్ర ఇవి ఎంత బాగుంటాయో, ఇది అక్కడ ఉండింది ఐక్యాలో కొనికుండా లాస్ట్ రైడ్ అక్కడ పెట్టేసి వచ్చింది. అది డ్రై రోజ్ పెట్టాల్సి అన్నమాట, భలే ఉంటుంది స్మెల్. తీసుకోవాల్సింది పెట్టుకుంటే భలే స్మెల్ వస్తుంది. మన ఇంట్లో అక్కడ ఉన్నాయి కదా అక్కడ. అమూలు రెడ్ ఎమర్జెన్సీ లైట్ ఏమైనా తీసుకుంటాడేమో అడుగురా. కప్స్ చూడు సార్, ఎంత చూడు, ఎంత చూసి తీసుకోండి. నమ్మ వద్దు రే బాబా కొడతాడు. 19 అయితే తీసుకో బాబా వస్తున్నా. ఏ బాబా ఫ్యాన్ తెచ్చాడు యాపోడ్ కోసం, యాపు ఫ్యాన్ తీసుకొచ్చాడు నీకోసం బాబా. నిన్న కరెంట్ పోయిన మహిమ హారిక అవన్నీ గుర్తుకొచ్చాయి అబ్బుకి. వద్దురన్న పెట్టి, అది వద్దు వద్దాపు. అప్పు నీకు అవసరమైన కొనిస్తాను కదరా, అది బాగాలేదు. అప్పు మన ఇంట్లో ఉండలా, ఇక్కడ బెంగళూరు హౌస్లో ఉండలా. ఇవి ఏమవుతున్నాయో ఏమో, అవి ఉన్నాయి కదా బెంగళూరు హౌస్లో. ఏం వద్దు, అవును అదేంత, అది 99నా. ఏయ్ పెట్టు పెట్టు, లాక్కోసి అబ్బుకి పగలు కొట్టేస్తుంది.
ఎక్కువ చేయకుండా పట్టు అచ్చయ్య కవ్వండి పగిలిపోతే పద అట్లేదు పద రూబీ అక్కత్తు పద రూబీ అక్కత్తు కాపర్ బాడీస్ ఉన్నాయా ఇక్కడ బొబ్బలండి చాక ఎందుకురా అవ తిడతాది రా అలాంటి చాకులు అవి వద్దులేరా బెంగళూరు అనే మాట వద్దులేరా ఇక్కడికి చూద్దాం ఉండు అది ఒక్కళ్ళు ఒక్క ఆకు దంచుకునేది బూచమ్మ ఓహో అట్లా వద్దునన్నా మనకి ఇప్పుడు కేక్ చేయట్లేదు వద్దు చాలా కాస్ట్ అది రే కాస్ట్ చూసి తీసుకోండి రా భలే అంది పెట్టు దాంట్లో తీయద్దు నువ్వు పెట్టేసే హ్యాపీ మళ్ళీ మిస్ అయిపోతుంది డికాషన్ అలాంటి నా దగ్గర చిన్నదిగా ఉంది శిరీష సన్నది ఇంతే ఉంటుంది నాకు ఒక్కదానికి సరిపోతుంది అదేమైందో వద్దు నన్ను ఇప్పుడు పిజ్జా కట్ చేసేదంట మా సుదర్శన్ చూసారా మాకు ఉండాలి కదా కిచెన్ ఐటమ్స్ దగ్గర మేమేమి తీసేసుకోవాలి అనేసి మా సుదర్శన్ కిచెన్ ఐటమ్స్ దగ్గర ఉండిపోతాడు మా సుదర్శన్ తీసుకునేటివి తీసుకోవాలి మళ్ళీ మేము తీసుకోకూడదు మేము ఏదైనా అడిగామంటే అది క్వాలిటీ బాగాలేదు బుజ్జు అదేం వద్దరు పెట్టే అనేసి అంటాడు పుల్కా చేసుకోవా పుల్కా ఈ చూడు బాబు ఎంత చిన్నదిగా భలే ఉందా హరిక క్యూట్గా అసలు నా లాంటి వాళ్ళకి ఇదేం చేసుకుంటావా ఏ బజ్జీలు చేసుకో ఏం రూబీ ఇందాక చూపించానే కోకోనట్ గ్రేట్ చేసుకునేది బజ్జీలకి పొటాటోస్ ఏదైనా బనానాస్ అలా చేసుకునేది అదేమంటే పిల్లలు బొమ్మలతో ఆడుకుంటారు కదా మినియేచర్ కిచెన్ సెట్ అని సో దానికి అది యూస్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటే గుర్తుకొస్తూ ఉంది తీసుకుని ఉంటే బాగుంది టెడ్డీ వాళ్ళ కోసము అనిపించింది అది కాదబ్బు అక్క తీసుకునింది ఇంకా ఇలా షాపింగ్కి వచ్చినప్పుడు సుదర్శన్తో మా యాపీతో బీపీ వస్తుంది ఆ యాపీ చూసారా ఇడ్లీ పాత్ర అంట ఇడ్లీలమ్మ అని చూపిస్తా ఉంది అనవసరంగా బాబాయ్ తీసుకుందాం బాబా ఇవి కావాలి స్టీల్ అవి ఇది తీసుకుంటే మంచిది బాబా దొరకలే చెప్పకు పాపం సుదర్శన్ కానీ అడిగి చేద్దాం అడిగి తీసుకుందాం అని చెప్పి చేసామే అనుకోండి ఏది ఒప్పుకోడు వద్దు వద్దు అంటాడు అందుకే అడగకుండా ఒకటి పెట్టేశాం వాళ్ళే మనం మన ఫ్యామిలీయే తేడా కదా హరిక కొద్దిగా అలాంటివన్నీ చూపి హరిక నూరా సూట్ కేస్ టైగర్ లాగుంది హరిక మాస్క్స్ శిరీష నీకు సునీల్కి మ్యాచింగ్ మ్యాచ్ ఇది బాగాలే బాగాలే ఇలాంటివి బాగుండవు హరిక ఉన్నాయి చాలా మా శిరీష ఒక 1.5 మంత్ అయిందేమో అంతే అప్పుడే యాపీ గురించి మా రూబీ గురించి బాగా అర్థమైపోయింది హ్యాండ్ బ్యాగ్ ఇచ్చి నా తర్వాత శిరీష
ఇవన్నీ వద్దు శిరీష, మంచిది కొనుక్కుందాంలే. అక్కడ పెన్సిల్స్ కొన్నారు, ఇంకా ఏం కొంటారు నాకు అర్థం కాలేదు. మొన్న కొనిచ్చావు కదరా, ఒక పని చేయి శిరీష, ఒక పని చేయి, నువ్వు తీసి పెట్టుకో దాన్ని. వీళ్ళు ఎప్పుడైనా ఏడుస్తా కొట్టుకుంటా ఉన్నప్పుడు ఒక్కొక్కటి ఇవ్వు. వద్దు నాకెందుకు, చెప్పులు కదా, వద్దురా. మొన్న ఏదేదో కుట్టమంటా ఉంటాడు కదా, కుట్టుకో. ఏదో ఒక దాని కిందకి ఎందుకు వచ్చేది, ఇదే బాగుంది కదా. గ్రీన్ బ్యాండ్స్ కొనాలి వీళ్ళకి అనుకున్నా, ఇది బాగుంటాయా? 29 రూపీస్ ఏదో ఒకట్ల, ఇప్పుడు 29 రూపీస్ అంటే ప్రజెంట్ తీసుకున్నాం. మళ్ళీ అక్కడికి వెళ్ళాం కదా ఇప్పుడే, రేపు వెళ్ళి తీసుకుని. హరిక నీకు ఒకటి కావాలా? ఇది గ్రీనే బాగుంది కదా బాబా. ఇంకా మొన్న చెప్పుకున్నాం కదా, శనగలు, రాజ్మా పప్పులు, బఠానీలు అవన్నీ కావాలి కదా, తెచ్చుకుందాం, అలాంటి వంటలు చేసుకుందాం అని కదా శిరీష. అవి పెసలు కొద్ది పెసరట్టు చేసుకుందాం. అది వద్దాం, అలసందులు అవేనా? అది ఇక్కడ కూడా చూడు శిరీష. గ్రీన్ పీస్ ఇట్లా ఇగో ఇగో ఇప్పుడు ఇవి తీసుకు నానబెట్టుకున్నాం, ఎందుకంటే అవి కలర్గా ఉంటాయి కదా. వద్దు ఇది వద్దు కదా, ఇది కావాలా? అంటే గుగ్గిళ్ళు స్మాల్ ఫామ్ వద్దులే, చాలే అంతే కదా. ఉండాలి రాజమా, ఇక్కడే తినేపిండి లేదు. తీసుకుందామా? తీసుకోకండి. అంత ఎందుకు, కొద్ది తీసుకో. అందరికీ బజ్జీలో వేయాలంటే పురుగులు పడతాయేమో, వేసుకొని తినేస్తున్నాము. సరే వద్దులే, తీసేస్తున్నాం కదా. సో అలా కావాల్సినవన్నీ తెచ్చుకున్నాము. ఇంకా అప్పుడు అక్కడ కొనిన అలసందలతోనే అలసందలు కూర చేసింది మా శిరీష. ఇంకా బనానా చిప్స్ చూసారా, అవే అనమాట. అప్పుడు నేను మోహన తింటా ఉన్నామే, సో ఈ అది ఆల్రెడీ చూపించేశాను మీకు. ఇంకొకటి తెలుసా, మా అందరి గురించే కాకుండా శిరీష ఉండేసి మా అత్తయ్య గురించి కూడా ఆలోచించి, ఆంటీ బఠానీలు ఉంటాయి చూసారా, బొరుగులు బఠానీలు అలా అమ్ముతుంటారు, చెనుగులు. సో అలాంటిది ఇష్టం అనమాట ఆంటీ తినడం, చెనుగులు బఠానీలు, బుడ్డ చెనుగులు అంటారు. సో అవి తినడం ఇష్టం అంట, అంటే ఫ్రై చేసి ఉప్పు కారం ఉంటాయి కదా అలాంటివి. సో అక్కడ అవి కూడా ఉండేసరికి అవి తీసుకొని, ఇంకా బనానా చిప్స్ నాకు, శిరీషకి, మోహనాకి. యాక్చువల్గా నాకు మోహనాకే ఇష్టం అనుకున్నా, ఇప్పుడు శిరీష కూడా చాలా ఇష్టం అంట బనానా చిప్స్. సో మా ముగ్గురు టేస్ట్ ఆల్మోస్ట్ ఒక్కటే. ఇంకా బనానా చిప్స్ కూడా తీసుకొచ్చింది. ఇంకా మా సుదర్శన్ ఏమంటే, ఆ బనానా చిప్స్ ఎందుకు బుజ్జు, అంత పెద్ద ప్యాకెట్, చిన్నది ఉంటే తీసుకోండి వేస్ట్ అయిపోతాయి అని చెప్పాడు. చిన్నది లేదు, ఇంకా పెద్దదే ఉంది, సో పెద్దది తీసుకున్నాము. ఆ పెద్దది ఏమంటే, ఆ 2 డేస్లో అయిపోయింది. నేను, శిరీష, మా మోహన కాకుండా మా రూబీ కూడా తినిందనమాట మాతో పాటు. ఇంకా లోపల బిల్ చేస్తూ ఉన్నారు, యాపీ ఏడిపిస్తూ ఉన్నది. ఇంకా లోపల బయటికి తీసుకొచ్చేసాను. సో నేను, యాపీ, ఇంకా శిరీష ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటా ఉన్నాము. అప్పుడేమంటే పల్లవి అనేసి నా వెల్విషర్, తను వచ్చి పలకరించేసి వెళ్ళింది, చాలా హ్యాపీ వేసింది. పల్లవి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా పల్లవికి మా డాడీ అంటే భలే ఇష్టం అంట, అది వినగానే నాకు ఎంత హ్యాపీ వేసిందో నిజంగా పల్లవి. ఇంకా తనతో ఒక సెల్ఫీ తీసుకున్నాను అంతే. ఇంకా ఇంటికి వచ్చేసరికి మన సబ్స్క్రైబర్ నా వెల్విషర్, ఇదే అండి బక్రీద్ స్పెషల్ వ్లాగ్ అని చెప్పింది. ఎందుకు అంటే ఎప్పుడు ఆంటీకి తెలిసిన వాళ్ళు, మా కుమార్కి తెలిసిన వాళ్ళు, ఇలా పండక్కి ముస్లిమ్స్ ముస్లిమ్స్ ఫెస్టివల్ రంజాన్, బక్రీద్కి ఏమంటే వాళ్ళు తెచ్చిస్తూ ఉంటారు పలావ్. ఇంకా మా సుదర్శన్కి ముస్లిం పలావ్ అంటే చాలా ఇష్టం అని చాలాసార్లు చెప్పున్నాను మీకు. సో అలాంటిది ఆ రోజు నా సబ్స్క్రైబర్, మన సబ్స్క్రైబర్, ఇంకా నా వెల్విషర్, సో తను తెచ్చింది, నా గీనా అనేసి నా బర్త్డేకి మైసూర్ పాక్ తెచ్చిందని చెప్పాను చూసారా. సో తను ఆ రోజు మేము డిమార్ట్లో ఉన్నాము. ఇంకా ఇంటికి వచ్చి ఇలా ఏమంటారు, చికెన్ పలావ్, ఇంకా గుత్తొంక చేస్తారు కదా, సో అది, ఇంకా రైతా కొంచెము, ఇంకా బూచమ్మవ కూడా సపరేట్గా తీసుకొచ్చింది, ఇంకా మళ్ళీ అట్టి పండ్లు, సో ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా నగీనాతో పాటు వాళ్ళిద్దరు బాబులు అనమాట, ఇలియాస్, ఇంకా ఫైజాన్. సో వాళ్ళిద్దరు కూడా వచ్చి పంపించేసి వెళ్ళారంట మోహన చెప్పింది.
ఇంకా టైంలో నేను లేను, అందుకే వీడియో షూట్ చేసుకోలేకపోయాను. థ్యాంక్ యూ సో మచ్ నగీనా, మీ పిల్లలకి కూడా, ఇలియాస్కి, ఫైజాన్కి. సో ఆరో చెప్పలేకపోయాను మీకు ఈద్ ముబారక్. ఇంకా మన సబ్స్క్రైబర్స్లో కూడా చాలామంది ఉన్నారు కదా ముస్లింస్, వాళ్ళందరికీ కూడా బిలేటెడ్గా ఈద్ ముబారక్. సో అలా ఆ రోజు స్పెషల్ బక్రీద్ అనమాట. మాకు నిజంగా చాలా బాగా అనిపించింది. ఎంత ఎమ్మిగా ఉండిందంటే అంత ఎమ్మిగా, ఇంకా గుత్తొంకాయ కూర ఉండింది అసలు చెప్పలేను, అంత ఎమ్మిగా ఉండింది. తినే కొద్దికి తినాలనిపిస్తూనే ఉండింది, అసలు ఇంకా ఉంటే బాగుండేది అనిపించింది. ఆ రోజు ఎలా అనిపించింది అంటే ఆ రోజుకి ఆ రోజు మళ్ళీ మనం చేసుకుందామా అనిపించింది అనమాట. కానీ ముస్లిమ్స్ చేత్తో చేసే బిర్యానీ పలావ్ ఆ టేస్ట్ మనం ఎంత చేసినా రాదు. సో అని మళ్ళీ గమ్ముగైపోయాము. ఇక్కడ నుండి ఏమంటే డిమార్ట్లో ఏమేమి తీసుకున్నాం, ఎవరెవరికి ఏమేమి తీసుకున్నాం, సో అవన్నీ టెడ్డీ రూబీ యాప్ చూపిస్తారు. తీయండి తీసుకో, అప్పుడు తీసేసుకుంటున్నావా? ఎవరెవరికి రావి? శిరీషా పిల్లకి టూ ఎందుకంటరా? ఇదిగో సిగ్గుపడతా అని చూడు ఇక్కడ. ఏది నాన్న ఏది మళ్ళీ చెప్పు. టూలో ఒకటి శిరీషా పిండికి, ఇంకోటి ఎవరికంట? సర్లే, ఇంకోటి ఉండాలి కదా అది. సరే సరే, ఎమ్మెండమ్ సార్ ఇప్పి, అది ఇప్పి. ఓకేనన్నా, రేవ్ ఫ్యాన్ లాగేస్తున్నాడు రా రూబోడా. కిచెన్ లో ఒకటి రెడ్డి ఎక్కడ కలర్ భలే ఉంది పెట్టాను. నైస్. ఎవరికమ్మా బనానా చిప్స్? ఎవరెవరికి చెప్పండి, మీకే అంటే ఎవరికి చెప్పండి. ఆరుకాక తినదులే మా ముగ్గురికే. వాడు చూడు పోనా, వాడు వెళ్ళిపోతున్నాడు అటు సైడ్. మా ఇద్దరు పిన్నీస్ కి, నాకు శిరీషా పిన్ని. ఏ జాగ్రత్త, ఒకదాని తర్వాత అది ఎవరికి నాన్నా? ఒక రాజ్మా మోహన పప్పులని తెచ్చాం మోహన. మోహన చూడు అది నీకే, అది ఇంకో వాడు బాటిల్ కడతాడు. చాలు పెట్టేశాను ఇంద్రా, నేను అట్లా వెళ్ళేసరికి పెసలు టెడ్డా. అవే ఆ రోజు మనకి సీడ్ జర్మినేషన్ కావాలనుకున్నాం చూడు. అవి అవి కాదు రా, ఇవి పెట్టినవి. అవి బఠానీలు నాన్నా, అక్కకి మోహన చీ. ఎవరికి రా? రూబీ అక్కకి. ఏ పిండికి? మోహన పిండి కాదు, అది శిరీషా పిండికి. ఇంకా మా సునీల్ అంట షర్ట్స్కి బటన్స్ అలా కుట్టిమని అడుగుతూ ఉంటాడంట, అందుకే ఇక అది కొన్ని ఇచ్చాను శిరీషాకి దారాలది. ఫ్యాన్ తీయద్దు, అట్లే పెట్టి బాక్స్ వర్క్ చూపించాలు. అన్నీ అయిపోయా? చెప్తారు
సుదర్శన్ కొనుక్కున్నాడు మోన నైఫ్ అక్కడ సిజర్ వంట గది కోసం అంతేనా అయిపోయా అవి చూపించాను రా ఇంపార్టెంట్ లాస్ట్ లో ఉన్నాయి మావి చూపించు హ్యాపీ అన్ని పడేస్తున్నావు నువ్వు మోహన్ చూడు టీవీ అవి గాలీజ్గా అయిపోయినాయి అవి అంతేలే నాన్న ఇంకంతే అయిపోయి చాలు రే హ్యాపీ ఇట్లా ఫోటో తీస్తాను సారీ టూ శిరీష కావాలంటే శిరీష పిన్నికి ఓకే నాన్న అలాంటి హెయిర్ బ్యాండ్స్ ఉన్నీ కావాలని ఉంది కమ్మీది అంట అందుకని మనం ప్లాస్టిక్ మేము తీసుకున్నాం అదెవరిది అవ్వదా నాకే రాదు కూడా పెట్టు ఇదిరా ఇది గోల్డెన్ లాగా ఉంచు అది హరిక బాబాచు ఎలా ఉందో బాబా లాగా బెడ్షీట్లు మాత్రం మోన బొల్లే ఉన్నాయి హరిక ఏమారి అందరు మనసులో ఏమనుకుంటున్నారు చెప్పేయండి పప్పులు పప్పులు ఇంకా ఈ ఫ్యాన్ ఈ మధ్య అంటే నైట్ టైమ్స్ కరెంట్ పోతా ఉంది చాలా లేట్ నైట్ ఇస్తున్నారు అనమాట అందుకనేసి హ్యాపీకి ఫ్యాన్ కావాలి అంటా ఉండింది సో దానికోసం తీసుకొచ్చాము ఇదేమంటే దీనికి లైట్ కూడా ఉంది దాన్ని చూడగానే నాకు యూజ్ అవుతుందేమో వీడియోస్కి అనిపించింది చాలా బైక్ కూడా లాక్కోవచ్చు కూడా లాక్కోవచ్చు ఇంకన్ని బెడ్షీట్స్ లో ఈ బెడ్షీట్ క్వాలిటీ ఎంత బాగుందంటే కాకపోతే ఈ సింగిల్ బెడ్షీట్ అనమాట ఇంకా హారిక కోసం అని సజెషన్ సెలెక్ట్ చేశాడు సూపర్ గా ఉండింది క్వాలిటీ చెప్పు అమ్మా టీ అమ్మా ఓపెన్ బాయ్ హారిక హారిక మళ్ళీ సండే రా హారిక ఇంకా అలా హారిక వెళ్ళిపోయింది దాని తర్వాత ఏమంటే నాకు ఒక పార్సల్ వచ్చింది సో ఈ బ్యాంగిల్స్ ఏమంటే కల్పన అనేసి తను సెండ్ చేశారనమాట నేను అది పిల్లలవి చైన్స్ ఒక సెట్ చూపించాం కదా కొడుకు వెళ్ళినప్పుడు అనేసి సో అవి తన దగ్గరే తీసుకున్నాను ఇంకా ఈ బ్యాంగిల్స్ కూడా తనే సెండ్ చేసింది ఇంకా ఇవేమంటే నా దగ్గర కొత్త కొత్త బ్యాంగిల్స్ వచ్చాయక్క ట్రెండింగ్లో ఉండేటివి కూడా ఉన్నాయక్క మీరు సెలెక్ట్ చేసుకోండి అక్క తీసుకోండి అంటే నేను ఇంకా శిరీషాకి మోహనాకి మా టెడ్డీకి ఉంటాయి కదా అనేసి తీసుకున్నాను సో అలా ఈ 3 పేర్స్ తీసుకున్నాను చాలా నచ్చాయి చూపిస్తాను కదండి క్లియర్గా ఇంకా మా మోహన సైజ్ ఏమంటే 2.8 మా శిరీషాది 2.6 ఇంకా యాపీ టెడ్డీకి 2.4 కంటే చిన్న సైజ్ తీసుకున్నాను టెడ్డీది ఏమో మరీ చిన్నగా ఉన్నాయి ఎందబ్బా సరిపోతాయి లేదా అనిపించింది ఇంకా మోహన కూడా దాన్ని చూడగానే చిన్నగా ఉన్నాయక్క నాకు ఎక్కడ సరిపోతాయక్క అనింది కానీ అవి చూడడానికి చిన్నగా అనిపించాయి కానీ అలా వేసుకుంటే సరిపోయే కరెక్ట్ సైజ్ అనమాట ఇంకా మా శిరీషాకి కూడా అలానే అనిపించి చూడగానే చిన్న అక్క 2.6 ఉంటుంది అక్క ఇది అనేసి అని చెప్పింది అనమాట చూడగానే బట్ వేసుకొని చూస్తే కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇంకా నార్మల్గానే తన దగ్గర క్వాలిటీ చాలా బాగుంటుంది మీకు కూడా ఇంకా మంచి మంచి బ్యాంగిల్స్ ఉన్నాయి నేను ఇవి సింపుల్గా ఉంటాయని సెలెక్ట్ చేశాను అంతే ఇంకా మీకు కావాలంటే తన దగ్గర తీసుకోవచ్చు తన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను చెక్ చేయండి చూసారా చూడ్డానికేమో చిన్నగా అనిపిస్తున్నాయి కానీ వేసుకుంటే కరెక్ట్గా సరిపోయే ఇంకా నార్మల్గా చూడడం కంటే వేసుకుంటే ఇంకా బాగున్నాయి ఉన్నాయి కానీ వేసుకుంటే సరిపోయే కన్ఫర్మ్ కదా నీ 2.6 నీ 2.8 అమ్మో దాని దాని దాన్ని చూడగానే పట్టవక్క అనేసి అని థ్యాంక్ యూ కల్పన చాలా నచ్చాయి మా శిరీషాకి మా మోహనాకి కూడా చాలా నచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ఏమైనా బాబా కొని బాబా అనేసి అంటే ఎందుకు బుజ్జు అవన్నీ అనేసి అంటాడు అంతే
మళ్ళీ కొనుక్కో అని కూడా అన్నాడు అనమాట. నచ్చవు ఎందుకో తెలియదు. ట్రెడిషనల్గా ఉండడం అస్సలు నచ్చదు మా సుదర్శన్కి, అదేంటో అర్థం కాదు. ఇంకా అలా అయిపోయింది కదా టీ టైం అనమాట. సో టీకి నాకు, సుదర్శన్కి, మోహనాకి, శిరీష కోసం. ఇంకా లాస్ట్ బ్లాగ్లో ఏమంటే, కొంతమంది లేండి అందరు కాదు, అందరి గురించి నాకు తెలుసు ఎలా ఆలోచిస్తారు అంత. కొంతమంది ఉంటారు కదా కొందరు అలా ఆలోచించలే, అంటే కొంచెం పెద్దగా ఆలోచించరు. సో అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. ఏంటి ఆశ, మోహనాక్క వచ్చి కాదు, శిరీష వచ్చినప్పటి నుండి మోహనాక్కని నువ్వు సరిగ్గా చూసుకోవట్లేదు, మోహనాక్కని వేరేగా మాట్లాడుతున్నావు, శిరీష అక్కని పొగుడుతున్నావు అనేసి అంటున్నారు. అలా ఎందుకు అంటానండి, ఎందుకు అలా డిఫరెంట్ చూపిస్తా అని చెప్పండి. కాకపోతే మోహన మీకు అలవాటు అయిపోయింది, శిరీష గురించే కదా మీకు తెలియదు కదా, తన గురించి చెప్పాలి కదా. సో అలా తన గురించి మీకు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటానన్నమాట. నాకేదైనా నచ్చిందంటే మీకు కూడా చెప్తాను, నచ్చలేదంటే కూడా చెప్తానే ఉంటాను. సో మోహన గురించి నచ్చింది చెప్తాను, నచ్చలేదు కూడా చెప్తూ ఉండేదాన్ని కదా. సో అలా అంతే. ఇంకా శిరీష వంట చేసింది, ఆ కర్రీ చాలా నచ్చింది, సో దాన్ని పొగిడాను. శిరీష వంట చేస్తూ ఉంటే మోహనాన్ని పొగిడాను అనుకోండి, శిరీష ఫీల్ అవ్వదా చెప్పండి. అందుకే ఇంకెవరు వంట చేస్తే వాళ్ళని పొగుడుతూ ఉంటాను. అంతేగాని శిరీషాన్ని చూసుకొని మోహనాన్ని వదిలేశాను. సో ఇలాంటివన్నీ నాకు అసలు మైండ్లో ఏమీ లేదు. మీరు కొత్తగా క్రియేట్ కూడా చేసుకోకండి అలాంటివి. అంటే అందరు అలా ఆలోచించరు, కానీ ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా, అంత పాజిటివ్నెస్సే ఉండదు కదా, ఎక్కడ నెగిటివ్ కూడా ఉంటుంది. సో వాళ్ళ కోసం చెప్తున్నాను, అలాంటి కామెంట్స్ వచ్చాయి కాబట్టి జస్ట్ వాళ్ళ కోసం అలా చెప్తున్నాను. యాక్చువల్గా వాళ్ళకి అక్కడికక్కడే రిప్లై ఇచ్చాను, అయినా ఒకసారి దీంట్లో కూడా చెప్తున్నాను. అంటే మళ్ళీ మళ్ళీ ఇలా అనుకోని కామెంట్స్ పెట్టారు కదా, అదేమంటే కొంచెం హర్ట్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. అందుకని బాగున్నాయా? ఇంకా వీళ్ళు చూసారా, ఏదో కొనుక్కున్నారు, యాక్టివిటీ బుక్స్ అని, పెన్సిల్స్, ఎరేజర్స్ అని కొనుక్కున్నారు కదా, స్టార్ట్ చేసేస్తారు. అది తింటూ ఏదో లేసో ఏదో కొనుక్కొచ్చుకున్నారు. సో అవన్నీ స్నాక్స్ తింటూ ఇంకా డ్రాయింగ్స్ చేసుకోవడం సరిపోయింది వీళ్ళకి. పెద్ద ఏంటో వాళ్ళ గురించి చెప్పాను, ఇంకా నేనేమైనా తక్కువ. అది ఎప్పటి నుండో ఆ స్ప్రే బాటిల్ కొనుక్కోవాలి, ఆన్లైన్లో కొనుక్కోవాలనుకుంటాను, కానీ నాకు జస్ట్ ప్లెయిన్ బాటిల్స్ కనిపించాయి, కానీ ఇలా కలర్ఫుల్గా నాకు కనిపించలేదు. సో పింక్ అండ్ బ్లూ కలర్లో చాలా నచ్చింది. ఇంకా తీసుకురాగానే ఆ రోజే ఇలా స్ప్రే చేసేసాను. ఇంకా అలా పైకి వచ్చాను కదా, టీ తాగేసి వచ్చేసాను, ఇంకా అలా స్ప్రే చేసేసాను. వాళ్ళందరినీ కిందకి వెళ్ళమని చెప్పాను, ఎందుకంటే ఒక వీడియో షూట్ చేసుకోవాలరా, ప్లీజ్ రా, వెళ్ళురా, వెళ్ళండి కిందకి వెళ్ళి ఆడుకోండి అని చెప్పి వాళ్ళ ముగ్గురిని కిందకి పంపించాను. సో ఈరోజు నేను వ్యూ చూపించలేదు తిరుమలది, అందుకే కొండలు అలా చూపించాను. ఇంకా ఏ వీడియో ఏంటి అంటే, లాస్ట్ బ్లాగ్లో ప్లమ్ బాడీ లవ్విన్ ప్రోడక్ట్స్ చూపించాను కదా, అమెజాన్ సేల్ అనే. సో అవి వాటి గురించి అనమాట. నేను ఏ వీడియో అయినా మా అమ్మాయి అయితే చూపిస్తాను ప్రోడక్ట్స్, అవన్నీ జస్ట్ అలా చూపించేసాను, ఏది నోటికొస్తే అలా చెప్పాను నేను. సో దానికోసం ప్రిపేర్ అవుతాను. సో చూసారా, ఇలా బుక్లో రాసుకుంటాను, దాని తర్వాత అదంతా ప్రిపేర్ అయ్యి ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడము, దాని గురించి చెప్పడము, సో అలా జరుగుతూ ఉంటుంది. ఇంకా యాజ్ యూజువల్ మీకు తెలిసిందే, నా ఓల్డ్ ఫోన్ ఉంది కదా, సో దాంట్లోనే ఎడిటింగ్ చేసుకుంటాను. ఇంకా చాలామంది ఏమంటే వీడియో ఎడిటింగ్, బ్లాగ్ ఎడిటింగ్ ఎలా చేస్తారు, వాయిస్ ఓవర్ ఎలా ఇస్తారు, అవన్నీ చూపించండి, మాకు యూజ్ అవుతుంది అక్క అని అడుగుతున్నారు. సూన్ చేస్తాను, నాకు అసలు టైం దొరకడం లేదు, నిజంగా చెప్తున్నాను. ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల అలా డిలే అయిపోతుంది. చేపల వాసన వస్తుంది బాబా, అది ఇది ఆన్ చేసుకోదు. చికెనా? చికెనా బాబా, ఇది ఇది ఓపెన్ చేయండి. ఇంకా ఆ రోజు చెప్పాను కదా, మళ్ళీ మాకు బిర్యానీ చేసుకొని తినాలి అనిపించింది, అంత నచ్చేసింది అనేసి. ఇంకా ఆంటీ ఏమంటే, ఆ రోజు నైట్కి కుష్కా చేశారు. ఇంకా మా సుదర్శన్ ఏమంటే, నాటుకోడి చికెన్ తీసుకొచ్చి ఆ కర్రీ చేశాడు, ఎంత ఎమ్మిగా ఉందంటే చెప్పలేను, అంత ఎమ్మిగా ఉండింది. ఇంకా మా సునీల్ ఏమంటే, ఈ జిలేబీ తెచ్చాడు, ఈ జిలేబీ ఎంత బాగుందంటే చెప్పలేను, అంత బాగుంది. ఇంకా ఆ రోజు డీమార్ట్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత నారప్ప సినిమా ఉంది కదా, కొత్తగా వచ్చింది కదా ప్రైమ్లో, సో అది పెట్టాడనమాట మా సుదర్శన్. ఇంకా అది అప్పటి నుండి రన్ అవుతానే ఉంది ఆ సినిమా, అది చూస్తూ తింటున్నాం అందరం. బట్ నేను అంతగా చూడలేదండి ఆ సినిమాని, అంటే వీడియో షూట్ చేసుకోవడానికి వెళ్ళాను కదా పైకి, సో అది నేను చూడలేదు సరిగ్గా. అత్త చేసిన కుష్క, సుదర్శన్ మామ చేసిన బుష్క, శిరీష అయ్యి కుష్క బుష్క శిరీష అయ్యి భలే ఉంది. ఏయ్ ఇది ఎవరు తెచ్చా, నువ్వు మీరు ఇవ్వలేదా? ఎవరినాక ఎవరు ఇచ్చారు? బాబా ఇచ్చాడు అన్నాడు. బా ఈ నాటుగాడు చికెనా? మోహనకు అలాగా ఉందంట బాబా, నాటుగాడు చికెన్ లాగా ఉందంట. గిరగోడ ఆంటీ? సో గుడ్లు పెడుతుంది కదా ఆ కోడి చికెన్ అనమాట ఇది, ఆంటీ చెప్తా ఉన్నారు చూసారు కదా, విన్నారో లేదో అనేసి మళ్ళీ చెప్పాను నేను.
ఇంకా ఆ రోజైతే ఎంత ఎమ్మి ఫుడ్ తిన్నామో, మధ్యాహ్నము ఎంత ఎమ్మిగా ఉన్నింది, ఇంకా నైట్ అయితే నాటుకొడి చికెన్ ఉన్నింది, అబ్బబ్బబ్బ మాటల్లో చెప్పలేను అంత ఎమ్మిగా చేశాడు మా సుదర్శన్. అసలు నాకొద్దు బాబా, కనిపిస్తుందా అండి, భలే ఉంది బాబా. ఇంకా ఆ రోజు అలా గడిచిందనమాట. సో బక్రీద్ ఈ స్పెషల్ బ్లాగ్ అనమాట ఇది, అలానే అనిపించింది కదా నాకు, మాత్రం చాలా స్పెషల్గా అనిపించింది. మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ నగీనానికి బిర్యానీ ఇచ్చినందుకు. ఇంకా నైట్కి ఇలా డిన్నర్ చేసుకున్నాము. ఇంకా ఆ రోజు అలా అక్కడే బూ తింటూ ఇంకా పైకి వెళ్ళలేదు పడుకోవడానికి, కిందే పడుకునేసాము. ఇంకా ఆంటీ ఒకటేనా ఒకసారి కిందే అందరం పడుకునేస్తున్నాం అనమాట, అందరం కొత్త బెడ్షీట్స్ కదా అవన్నీ వేసుకొని హ్యాపీ కిందే పడుకునేసారు. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాం. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఫర్ ద నోటిఫికేషన్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.